సమాంతర చర్చకు స్వాగతం. మనతో ఉన్నటువంటి వారు బత్తుల పున్నయ్య గారు, ప్రముఖ బహుజన ఉద్యమకారులు, అలాగే బుజ్జ భిక్షమయ్య గారు, ప్రముఖ కార్మిక నాయకులు, ఉద్యమ నాయకులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు ప్రపంచంలోనే మేడే సందర్భంగా కార్మికులు, ప్రభుత్వాలు, వ్యవస్థలన్నీ కూడా కార్మికుల యొక్క సంక్షేమం గురించి, వారి యొక్క పోరాటాల గురించి ఎన్నో చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు ఆ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. ముఖ్యమయ్య గారు, జై భీమ్. మరి ప్రపంచ కార్మికులను ఏకం చేసినటువంటి మేడే సందర్భంగా భారతదేశంలో కార్మికులు, ప్రపంచ కార్మికుల గురించి, దాని ప్రాముఖ్యత గురించి మీరు వివరంగా చెప్తారు. మేడే ప్రపంచ కార్మిక వర్గం యొక్క దీక్షా దినం డే. మేడే ప్రపంచ కార్మికులకి, కష్టజీవులకి తమ కర్తవ్యాన్ని బోధించినటువంటి ఒక పోరాట దినం. ఆ పోరాట దినాన్ని 1886 చికాగోలో వేలాది మంది కార్మికులు ఆనాటున్నటువంటి పని పరిస్థితులకు, దుర్భరమైనటువంటి పని పరిస్థితులకు వ్యతిరేకంగా తమను మనుషులుగా గుర్తించాలని, తమ హక్కులు కాపాడబడాలని, తమకు సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఇవ్వాలని, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా మేడే వచ్చింది. ఆ మేడేను 1886 నుండి ఇప్పటి వరకు ప్రపంచ కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది. భారతదేశానికి వచ్చేసరికి ప్రపంచం మొత్తంలో కార్మిక వర్గం అన అనటంలోనే కార్మిక వర్గం కాకుండా మరో వర్గం ఉండదని మనకు వస్తుంది. ఆ వర్గం పెట్టుబడిదారు వర్గం. కానీ భారతదేశంలో కార్మిక వర్గంతో పాటు, పెట్టుబడిదారులతో పాటు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. కార్మికుల్లో 99.99% అంటే కూడా తప్పు కాదేమో అట్టడుగు కులాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. అందుకే ప్రపంచ కార్మిక వర్గం జరుపుకునేటువంటి మేడే భారతదేశ కార్మిక వర్గానికి వచ్చేటప్పటికీ అది మరో ప్రత్యేక రూపంలో ఉండాలి అని చెప్పి భారత దార్శనికుడుకు, భారత ప్రజల, ముఖ్యంగా దళితుల విముక్తి కోసం, కుల నిర్మూలన కోసం పోరాడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నటువంటి శ్రామిక రాజ్యం వేరు. ఆ రాజ్యాన్ని ఇంకా మనం సాధించాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉంది. పుణ్య గారు, జై భీమ్. పుణ్య గారు, మీరు చదువుకున్న టైంలో కార్మిక దినోత్సవాలను ఏ విధంగా జరుపుకునేవారు, ఆ సమయం నుంచి కూడా మీరు జమాల్లో ఉన్నారు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు భారతదేశంలో చూసినటువంటి పరిస్థితులను, ప్రపంచంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమాల మీద మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ. మా ప్రాంతంలో ఒంగోలు, అక్కడ నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కూడా కార్మిక ఉద్యాలు చాలా బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉండడానికి కారణము అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాధవ నారాయణ స్వామి గారని, ఆయన ఎంతో కష్టపడి దేశ గ్రామాలు తిరిగి ప్రచారం చేస్తూ ఉండేవారు. ఈ మీటింగులు వరుసగా పోతున్న టైంలో బ్యాన్ వచ్చింది. బ్యాన్ వచ్చేలేక సుందరయ్య గారు వాళ్ళందరూ కూడా యూజ్ అయిపోయారు, మాధవ నారాయణ స్వామి గారు యూజ్ అయిపోయారు. మా ఊర్లో ఒక పంతులు ఉన్నాడు, మాకు చదువు చెప్పారు ఆయన. ఆయన అప్పుడు మాకు పెద్దగా చదువు లేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన దళితుడే, ఆయన అంబేద్కర్ మా ఆయన కూడా మాకు ఉపయోగించాడు. అంబేద్కర్ నాకు ఆయన మనకు ఉన్నాడు అనేట ఆయన కూడా ప్రజాసేవ కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాలు, ఈ తాడితి పిడత వర్గాలు, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క భయంకరమైనటువంటి బాధలు అనిపిస్తున్నటువంటి యొక్క పీడిత వర్గాలైనటువంటి యొక్క దళితులు, అంటరాని కులాలను కూడా చెప్తూ ఉండడు. అప్పుడు ఈ రెండు మిళితం చేయాల్సి వచ్చింది. అది కాబట్టి ఆయన చెప్పినటువంటి పుత్తూరు సుందరయ్య గారు చెప్పినటువంటి యొక్క వర్గ పోరాట విధానంలో, వర్గ సమాజంలో వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిలో అందులోనే మళ్ళీ విత్తింది అట్టు మనకి దళితుల యొక్క బాధ
గొర్రెల గురించి వాళ్ళ కష్టజల గురించి చెప్పుకునే అవకాశం మాకు తెలిసింది. అంబేద్కర్ పోరాటాలు కూడా మీకు అప్పుడే తెలిసినాయి? అప్పుడే తెలుసు, నాకు తెలియదు అంతకుముందు. క్షమయ్య గారు, మన భారతదేశంలో కార్మిక ఉద్యమాలు ఇవన్నీ కూడా మొదటి పారిశ్రామిక విప్లవం తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఎన్నో ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి మన మిల్లులు స్టార్ట్ అయినాయి బాంబేలో. మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ 1937 ఆగస్టు 10వ తారీఖున ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి దాని నుంచే ఆయన పోటీ చేసి 17 సీట్లను కూడా గెలిచాడు. ఆ రోజు కార్మిక నాయకులుగా ఉన్నటువంటి డాంగే, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఎన్నో విషయాల్లో చర్చించి ఈ శ్రామికుల్లో డివిజన్ ఆఫ్ లేబరే కాదు, భారతదేశంలో డివిజన్ ఆఫ్ లేబరర్స్, శ్రామిక విభజన ఒకటే కాదు కమ్యూనిస్టులు చెప్తున్నట్టుగా శ్రామికుల విభజన కూడా ఉంది, భారతదేశంలో కులాల దొంతరలు అన్ని రకాలుగా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి మిల్లు కార్మికుల ఉద్దేశించి ఆయన ప్రసంగించినటువంటి అది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసం ఉంది. అందులో ఆయన మొత్తం మిల్లులో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ లోపల ఎన్ని రకాల డివిజన్స్ ఉన్నాయి, ఒకటే జీతము, ఒకటే వేతనం, ఒకటే పని కూడా ఒకటే, రెండు పని ఒకటే అయినప్పటికీ కూడా అక్కడ ఇక్కడ షెడ్యూల్ కులాలకు ఒక రకమైన ట్రీట్మెంట్, మిగతా వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్పేసి ఆయన ఎన్నో విషయాలను ముందుకు తెచ్చాడు. ఆ రోజున కార్మిక నాయకులంతా కూడా బాబాసాహెబ్తో ఏకీభవించకుండా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఉద్యమాల్లో ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమంలో కమ్యూనిస్టు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఉద్యమంలో మీరు ఎటువంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తారు? చాలా మంచి ప్రశ్న చేశారు. ఆనాడైనా ఈనాడైనా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు ఆలోచన దోపిడీని అంతం చేయటం. అయితే భారతదేశం వచ్చేసరికి దోపిడీ అనేది ఒక ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి విషయం. భారతదేశం వచ్చేసరికి దోపిడీతో పాటు సామాజిక దోపిడీ కూడా ఉంది. ఇక్కడ ఒక రకంగా కుల దోపిడీ లేక కులమే అంతే. అంతేకాదు భారతదేశం వచ్చేసరికి చాలా స్పష్టంగా తల నుంచి పుట్టిన వాళ్ళు, భుజాల నుంచి పుట్టిన వాళ్ళు, నాభి నుంచి పుట్టిన వాళ్ళు, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారని మొత్తం ప్రజలు 4 భాగాలుగా విభజించి ఎవరు ఏమేం పనిచేయాలనో కూడా నిర్ణయించారు. ఆ విధంగా దళిత వర్గాలకు అడుక్కోవటం, వెట్టి చాకరి చేయటం బానిసగా ఉండటం తప్ప వాళ్ళు ఆర్థికంగా బలపడి ఆస్తి ఉండేటువంటి పరిస్థితి లేదు. దీన్ని అంబేద్కర్ గారు పట్టుకున్నారు, ఆ మూలాన్ని పట్టుకున్నాడు, ఆ కీలకాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఓ కమ్యూనిస్టులారా, మీరు సోషలిజం తెద్దాం అనుకుంటున్నారు కదా, చాలా సంతోషం, కానీ ఆ సోషలిస్ట్ వ్యవస్థ ఈ భారతదేశంలో రావాలని కనుక మీరు అనుకుంటే అది ఆ వ్యవస్థ ఈ భారతదేశంలో అమలు కావాలని మీరు అనుకుంటే ముందుగా కుల నిర్మూలన కోసం మీరు ప్రయత్నం చేయండి, కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేయండి, కుల హక్కుల కోసం పోరాటం చేయండి, దళితులు మనుషులే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి, లేనట్లయితే మీరు విప్లవం సాధించవచ్చునేమో కానీ విప్లవం తర్వాతనైనా సరే మీరు ఈ కులంతో పోరాటక తప్పదు. ఎందుకంటే ఇది భారతదేశంలో మీరు ఎటువైపు తిరిగినా కులం అనేటువంటి భూతం మీకు అడ్డొస్తుంది, దాన్ని చంపి పారేస్తే తప్ప విప్లవం విజయవంతం కాదు. అందుకే భారతదేశంలో ఇది శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన. శ్రమ విభజనను మీరు చూస్తున్నారు కానీ శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజనను నేను చూస్తున్నాను. దట్ ఈస్ ది డిఫరెన్స్, దట్ ఈస్ ది కీ పాయింట్ విచ్ హీ టోల్డ్. అందుకని ఇక్కడ ఈరోజు భారతదేశానికి మేడే కనుక మనం చూసినప్పుడు, ఎర్రజెండాను మనం చూసినప్పుడు, ఈరోజు నిజమైనటువంటి మేడే లక్ష్యం నెరవేరాలి అనంటే భారతదేశంలో లాల్ నీల్ జెండాల ఐక్యం కావాలి, అంబేద్కర్ ఆలోచన ఐక్యం కావాలి. మేడే
వర్ధిల్లాలి అని అంటే మీడియా ఆలోచన శ్రామిక వర్గానికి అందించాలి అని అంటే జై భీమ్ లాల్ సలాం ఒకటి కావాలి. అప్పుడు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అండ్ కారల్ ఎండ్రిచ్ మార్క్స్ కలలు కన్నటువంటి శ్రామిక రాజ్యం కానీ సామాజిక రాజ్యం కానీ విజయవంతం అవుతుంది. లేనట్లయితే ఇది అనేక ఇంకా అనేక సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. పుణ్య గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ 1942 May 19 తారీఖున వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా కార్మిక మంత్రిగా మంత్రివర్గంలో చేరి ఆనాటి నుంచి ఆయన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక 4 మంత్రివర్గాలతో సమానమైనటువంటి ఆ శాఖ నిర్వహించి ఈరోజు ఒక భారతదేశానికి ఒక ల్యాండ్మార్క్గా తీసుకొచ్చాడు. మైనింగ్లో కావచ్చు, లేదంటే పవర్ గ్రిడ్ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ తీసుకొచ్చాడు. అలాగే కార్మికుల కోసం ఎన్నో హక్కులను కూడా ఆయన పొందుపరిచాడు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి 8 గంటల పదవి విధానం కావచ్చు, ప్రసూతి సెలవులు కావచ్చు, కార్మికులకు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి చట్టాలు ఈరోజు మనకు అమలవుతున్నాయి. ఇంకా కావాలంటే దాన్ని ఇంకా అణిచివేయడానికి కూడా గురైనాయి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క కార్మికుల గురించి చేసినటువంటి విషయాలను చాలా మటుకు ఈ మేడే సందర్భంగా కావచ్చు, లేదంటే ఏ సందర్భంగా కూడా మనకు చర్చకు రాదు. మరి అంత గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చి కార్మికుల పక్షపాతిగా ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నుంచి ఆయన మంత్రివర్గంలో ఉన్న తర్వాత దాని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత కూడా వీళ్ళకు చేసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఎందుకని ఇంతవరకు దాన్ని ఎక్కువ మనం చర్చించలేదు, లేదంటే ఆయన యొక్క ప్రాముఖ్యత ఆ యొక్క దానికి సంబంధించినటువంటి విషయాల మీద మీరు మీ యొక్క ప్రతిస్పందన? మీరు మంచి ప్రశ్న వేశారు. అయితే భారతదేశంలో ప్రజలు ఉన్నారు, ఈ ప్రజల్లో శ్రామికులు ఉన్నారు, ఈ శ్రామికుల్లో అతి భయంకరంగా దోపిడీకి గురయ్యే శ్రామికులు ఉన్నారు, వాళ్ళే దళితులు అనేటువంటిది అందరికి తెలుసుకోవాలి. అంటే అంబేద్కర్ ఉద్దేశం ఏంటంటే, ముందు చదువుకోండి, ఎవరైతే శ్రమని ఉపయోగించి సృష్టిస్తాడో, ఏది ఉత్పత్తిని సృష్టిస్తాడో అటువంటి వాళ్ళ గురించి ఆలోచించాలన్నాడు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఉత్పత్తిని తయారు చేసి ప్రజలకి పంచేటువంటి యొక్క ఒక వర్గం ఉంది కదా, ఈ వర్గంలో దళితులు ప్రధానమైనట్టు మూల స్తంభాలు అనేటువంటిది ఆయన ఉద్దేశం. కాబట్టి దళితుల గురించి ఆలోచించకుండా నువ్వు ఏదో వర్గము అవి అనేది ఇది నడిచే పని కాదు. అందువల్ల ఆయన లేబర్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ సృష్టిస్తే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఎంటైర్ భారతదేశం యొక్క శ్రమజీవులు, కష్టజీవులు, రైతులు అందరూ కూడా వాళ్ళకి భుజాలమైన తన యొక్క శక్తి సామర్థ్యం ఉపయోగించుకొని వాళ్ళు పైకొస్తుంటే దళితులు అనేటు వాళ్ళ గురించి మనం ఫౌండేషన్ ఇద్దరు. ఎక్కడైనా సరే ఏదైనా ఒక స్ట్రక్చర్ కానివ్వండి, ఇల్లు కానీ వాకిలు కానీ చేయాలంటే ముఖ్యంగా ఫౌండేషన్ ఇంపార్టెంట్ కాబట్టి పునాది, ఆ పునాది ఎవరు అంటే దళితులు. భారతదేశం వచ్చేసరికి నిచ్చినమెట్ల కుల వ్యవస్థ ప్రత్యేకంగా ఉంది అనే విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వర్గ సంబంధాలే భారతదేశ సంబంధాలు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మార్క్స్ మహాశయుని యొక్క వర్గ విముక్తి ద్వారానే, వర్గ పోరాటం ద్వారానే వర్గ విముక్తి జరుగుతుంది, తద్వారా కుల విముక్తి జరుగుతుంది అని భావించారు. కనుక కార్మిక వర్గం కోసం కార్మిక వర్గ మంత్రిగా, లేక అట్టడుగు వర్గాల యొక్క దళితుల యొక్క అభ్యున్నతి కోసం అహర్నిశలు జీవితాంతం కృషి చేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ మేడే సందర్భంగా నిజంగా భారతదేశం వచ్చేసరికి అగ్రభాగాలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మేడే ఒక వర్గం వర్గ పోరాటంలో భాగంగా జరిగిందనే దృష్టితోటి, ఇది కులము అనేటువంటి అంశం అనే దృష్టితోటి దీన్ని తక్కువ చూపు చూడబడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని కాకుండా నిజానికి ఎంత గొప్ప అండి, హిందూ కోడ్ పిల్లు అక్కడ వీగిపోతే రాజీనామా చేశాడు. అంటే ఒక మహిళ హక్కుల కోసం, అట్లాగే కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడినటువంటి ఆయన, కార్మిక సంఘాన్ని పెట్టినటువంటి ఆయన, ప్రసూతి
సెలవులు కావాలన్నటువంటి ఆయన, పని గంటలు తగ్గించాలన్నటువంటి ఆయన, పనికి తగ్గ ఫలితం ఇవ్వాలన్నటువంటి ఆయన ఈ భారతదేశం వచ్చేసరికి తప్పనిసరి తప్పనిసరి భారతదేశ కార్మిక వర్గ పోరాటాల్లో భారతదేశ మేడేలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాత్రను మరవలేము. అత్యంత కీలకమైంది, ప్రాధాన్యమైంది, అందులో ఏ సందేహం లేదు. ఎవరైనా తక్కువ చేసి చూపిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయనను కులదృష్టితో చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే. అయితే ఇక్కడ కులము వర్గము భారతదేశం వచ్చేసరికి కలిసి ఉందని చెప్పి, కులవర్గ సమాజం భారతదేశంలో ఉంది అని చెప్పి, ఈ రెండింటి జమిలిగా పోరాటం చేస్తే తప్పని సాధ్యం కాదని చెప్పి, ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆలోచన చేసి లాల్నీల ఐక్యత కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేడే సందర్భంగా లక్షలాది మంది ప్రజలకు సమాంతర టీవీ ద్వారా మనం అందించే ప్రయత్నం ఏదైతే ఉందో దీని ద్వారానైనా సరే దాన్ని మనం ఒక మంచి ప్రయత్నం చేశారు. కార్మికవర్గం తప్పనిసరి తెలుసుకుంటుంది, కమ్యూనిస్టులు తెలుసుకుంటారు, కార్మికవర్గం తెలుసుకుంటుంది, టీడీఎన్ఎల్ కూడా తెలుసుకుంటారు. పుణ్యయ్య గారు, మన భిక్షమయ్య గారు, మనము కార్మికుల హక్కుల గురించి, భారతదేశానికి వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషి గురించి మాట్లాడుకున్నాను. మరి మార్క్స్ మహాశయుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం ఇచ్చినప్పుడే భారతదేశంలో కూడా సమాంతరంగా కేరళలో అయ్యంకాలి ఆయన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాడు. అలాగే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే, లోకాండే వీళ్ళు కూడా అంత అప్పటి నుంచే ఈ శ్రామికుల గురించి, ఈ బహుజన దృక్పథంలో ఉన్నటువంటి శ్రామికులకు కావలసినటువంటి హక్కుల గురించి వీళ్ళు పోరాటం చేశారు. కానీ అవన్నీ కూడా మనకు పాక్షికంగానే మనం చర్చించుకుంటున్నాము ఆ విషయాలను. తర్వాత ఈరోజు స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆధునిక సమాజంలో ప్రభుత్వాలన్నీ కూడా ఈ మేడే వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు, కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరి ఇప్పుడు శ్రమ అనేది అప్పుడు శారీరక శ్రమ కాకుండా మేధోపరమైనటువంటి శ్రమకు ఇప్పుడు రూపాంతరం చెందినాము. రకరకాల శ్రమ ఈరోజు మనకు కనబడుతుంది. దీంట్లో కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఈ ట్రేడ్ యూనియన్ యొక్క హక్కులు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, లేకపోతే దాన్ని ఏ విధంగా నీరు గారుస్తున్నారు, దాని మీద మీరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని మీరు విశ్లేషణ చేయాలి. ఏం లేదు, వెరీ సింపుల్. మూడు అంశాల కోసం మేడే పుట్టింది అని మనం ప్రధానంగా మూడు అంశాల కోసం పుట్టిందని చూస్తే, ఒకటి పనికి తగ్గ జీతం ఇయ్యరు, రెండు 24 గంటలు 18 గంటలు 16 గంటలు 14 గంటలు 12 గంటలు 12 గంటలు కాదు 8 గంటల పని ఇవ్వండి. మూడు, మాకు కష్టం వస్తే చెప్పుకునేటువంటి ఒక హక్కు, అదే సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఇవ్వండి. మూడు అంశాలు ప్రధానమైనది, సంఘం పెట్టుకునే హక్కు, శ్రమకు తగ్గ ఫలితం, ఇది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఈ దక్కినయా అనేది మనం చూస్తే దక్కలేదనేది మనకు కనపడుతుంది. మీరు అన్నారు శ్రమ రూపం మారిందని, కానీ శ్రమ పోలేదు కదండి. అది నువ్వు ఏసీ రూపంలో ఉండేటువంటి ఐటీ వాళ్ళని చూసుకున్నా కానీ, లేక ఎండలో ఉండేటువంటి సాధారణ కార్మికుని చూసుకుంటే, ఒక్కసారి మనం అనుకోవద్దేమో కానీ సైకిక్ హాస్పిటల్స్ కనుక పోయి చూస్తే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిక్ హాస్పిటల్ ఉంటారు, ఎండలో ఉన్నటువంటి వాడు మాత్రం సైకిక్ ఏం కాలే. మరి శ్రమ రూపం మారింది కానీ దోపిడి పోలే. అందుకని ఇయాటి కూడా సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ వాళ్ళకు లేదు, సర్వీస్ సెక్టర్లో సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు. ఈ అందుకని ఈరోజుకి కూడా పనికి తగ్గ ఫలితం లేదు. అలాగే ఈరోజు కూడా 8 గంటలు పనిచేయాలి అనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా నీ ఇంటికి క్యాబ్ వస్తుంది, నువ్వు అడిగి పోతావు, నీ ఇంటికాడి నుంచి అడిగి పోయేటువంటిది కూడా పనిలో భాగమే అనేటువంటి అంశాన్ని, నీ డ్యూటీలో భాగమే అనేటువంటి అంశాన్ని మర్చిపోయి నువ్వు 2 గంటలు ప్రయాణం చేసి వస్తే నాకేంది, 3 గంటలు ప్రయాణం చేసి వస్తే నాకేంది, నా ఆఫీస్లో 8 గంటలకు అడుగు పెట్టావు, అక్కడ తంపు పెట్టు, పోయేటప్పుడు మళ్ళీ తంపు పెట్టు, అది టైం 8 గంటల 10 గంటల అనేది. పోనీ ఆ 8 గంటల్లో మిగతా అవసరాలు తీర్చుకునేటువంటి అవకాశం ఉందా అంటే, లంచ్ ఎట్ వర్క్ ప్లేస్, టీ ఎట్ వర్క్ ప్లేస్, పనిలో ఉంటూనే లంచ్ చేయి. ఈ పరిస్థితి ఉందండి,
అందుకనే మేడే ప్రాముఖ్యత పెరిగింది తప్ప తరగలేదు. మేడే విశిష్టత పెరిగింది కనుక పెరిగింది తప్ప తరగలేదు. అందుకని మేడేను మనం జరుపుకోవాలి. అయితే మీరన్నారు చాలా చక్కగా ఓ మాట చెప్పారు, ప్రభుత్వాలు కూడా జరుపుతున్నాయి కదా అని చెప్పి. ఇక్కడమే మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్ ఒక మాట అంటాడు, ఎవరు ఏం చెప్పినా ఏ నినాదం వెనుక ఏ విధానం ఉందో నువ్వు తెలుసుకోనంతకాలం మోసపోతూనే ఉంటావు అని చెప్పారు. అందుకని ఈరోజు మేడే జరుపుతున్నటువంటి వాళ్ళు, శ్రమశక్తి అవార్డులు ఇస్తాం, కార్మిక అవార్డులు ఇస్తాం అనే అటువంటి వాళ్ళు సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఇవ్వకుండా, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా, 8 గంటల పని ఇవ్వకుండా శ్రమశక్తి అవార్డు నాకు ఎందుకు సార్? అందుకనే తస్మాత్ జాగ్రత్త, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నాయి, సైతాలు శోస్త్రాలు చదువుతున్నాయి. ఈ పాలక వర్గాలు మన భ్రమంలో ఉంచడం కోసమే మేడలు జరుపుతున్నారు. వాళ్ళు ఇంకా చాలాసార్లు జరుపుతారు. అల్లు సీతారామరాజును కాల్చేది వాళ్ళే, దండలేసేది వాళ్ళే, భగత్ సింగ్ ఉరిదీసేది వాళ్ళే, దండలేసేది వాళ్ళే. అట్లనే కార్మిక వర్గంలో పోరాటాలను నెత్తురుటేరులో ముంచింది వాళ్ళే, అరెస్టులు చేసింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే మేడలు జరుపుతారు. కాబట్టి కార్మిక వర్గం జాగ్రత్తగా ఉండాలి, తమ పోరాటాలకు పదును పెట్టాలి. ఈ ప్రభుత్వాలు జరిపేటువంటివి అయితే ఉన్నాయో, పాలక వర్గాలు జరిపేది అయితే ఉన్నాయో, చివరికి యాజమాన్యాలు కూడా జరుపుతున్నాయి మేడేలు. ప్రభుత్వమే కాదు, పరిశ్రమ అధిపతులు మేడేలు జరుపుతారు. ఆ మేడేనాడు మీకు బిందెలు ఇస్తాం, మీకు అయ్యి ఇస్తాం, ఈ ఇస్తాం అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేడే ప్రాముఖ్యత తగ్గలేదండి ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా భారతదేశంలో తగ్గలేదండి. కనుక భారతదేశంలో మనం ఇది జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వర్గ దోపిడితో పాటు కులవేక్షణ కూడా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వర్గ పోరాటాలను, సామాజిక పోరాటాలను జబిలిగా కొనసాగించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భారతదేశంలో షెడ్యూళ్ళు తెగలు ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూములన్నీ కూడా లాక్కుంటున్నారు. అంబానీలకు ఆదానీలకు చాలా చౌకగా అక్కడ ప్రాంతాల్లో మైనింగ్ చేసుకోవడానికి 1,00,000 కోట్ల రూపాయలకు ఆస్తులను వాళ్ళు కట్టబెడుతున్నారు. మరి దీని మీద ప్రజా సంఘాల నుంచి కూడా స్పందన లేదు. దీని మీద మనం చేయవలసినటువంటి పోరాటం చాలా ఉన్నది. దీని మీద మన దృష్టి ఏ విధంగా పెడితే బాగుంటుందండి ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పిన దాంట్లో ఉన్నారు సార్. ఈ ప్రభుత్వాలు వాళ్ళకు చేయకపోతే ఒళ్ళు చేస్తాయి. ఏ విధంగా పోరాటాలు పెట్టాలంటే అటు మార్క్స్ ఇటు అంబేద్కర్, అంటే రాజ్యాధికారానికి వస్తే గానీ సమస్య పరిష్కారం కాదు. అందుకని శ్రామిక వర్గం ఆలోచించాల్సిన, గొంగట్లో అన్నం తింటూ ఎంచుకలు వస్తున్నాయి అన్నట్టుగా పెట్టుబడిదారి వ్యవస్థలో, సామ్రాజ్యవాద వ్యవస్థలో, దోపిడీ వ్యవస్థలో ఉంటూ వీళ్ళంతా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. ఎస్, వాళ్ళందరినీ దోపిడీ నుంచి తరిమేయటం కోసమే నువ్వెన్ని సాధించినా నీకు రాజ్యాధికారం రాకుండా నీకు విముక్తి పొందదు అని చెప్పాడు. అందుకే భారీ పరిశ్రమలన్నీ జాతీయం చేయాలని చెప్పాడు. దేశంలో ఉన్నటువంటి భూమి అంతా, వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా సమిష్టి వ్యవసాయ క్షేత్రాలుగా మారాలని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళు కన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో, రాజ్యాధికారం ఏదైతే ఉందో, ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదే అని చెప్పి మీకు నేను మనవి చేసేది. పున్నయ్య గారు, మన భిక్షమయ్య గారు రాజ్యాధికారానికి వస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి. మరి మాయావతి అధికారంలో ఉన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీ ప్రైవేట్ రంగంలో కూడా ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకున్నటువంటి వారు ఉన్నారో తప్పకుండా అందులో 30% రిజర్వేషన్ అమలు చేయాలి, ప్రభుత్వం లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా అని ఆమె ఒకటి తీసుకొచ్చింది. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఒక థర్డ్ ఫ్రంట్గా ఒక పెద్ద ఎత్తున వాళ్ళు వస్తున్నారు, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డి, అంటే బహుజన అలయన్స్ ఏదైతే వస్తున్నదో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే అలాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడే శ్రామికుల గురించి ఆలోచిస్తుందని ఒక వాదన జరుగుతుంది. ఇప్పుడు దాని మీద మరి రాబోయే ప్రభుత్వాలు ఎటువంటి ప్రభుత్వాలు రావాలి, మన ప్రభుత్వాలు వచ్చినప్పుడే దీని గురించి ఆలోచిస్తుంది, ప్రైవేటీకరణలో కూడా మన ఏవైతే మన మాయావతి అఖిలేష్ యాదవ్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏ విధమైనటువంటి ఈరోజు ప్రభుత్వాలు వస్తే బాగుంటుందండి? అయితే ఇది మంచి పరిణామం ఈ ప్రశ్న రావటం. ఇదివరకు
ఆయన ఇద్దరు యాదవ ద్వయం వల్లే తండ్రి కొడుకు మాయావతితో చాలా విభేదించి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఒకప్పుడు ఉండే. అయితే వాళ్ళ క్రమక్రమంగా అసలు రాక్షసులను వదిలిపెట్టి చిన్న చిన్న వాళ్ళు పట్టుకున్న మీద ఉద్యమంతో చివరికి తెలిసింది బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ కథ వాళ్ళంతా కూడా. ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది కదా, సరే గాంధీ గారు పక్కన పెట్టచ్చు పెద్ద సబ్జెక్ట్ అది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది డిప్రెస్ క్లాసెస్ విల్ బి సాల్వ్డ్ ఓన్లీ వెన్ ది పొలిటికల్ పవర్ కమ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్ అని అన్నాడు. వాళ్ళ చేతులకి రాజేంద్ర పక్కన వచ్చినాడే బహుజన వర్గాలకి న్యాయం జరిగి చెప్పాను. ఈనాటి చర్చని ఇప్పుడు ఇంతటితో ముగిస్తున్నాము, మరొక చర్చతో మేము ముందుకు వస్తాము. జై భీమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.